అందరికీ నమస్కారం. నేను మీ రూపాలక్ష్మి. నన్ను ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్, థ్యాంక్స్ అల్లాట్. నేను పిక్స్ పెట్టినా వీడియోస్ పెట్టినా ఒక ఆర్టిస్ట్గా మీకు దగ్గర అవ్వడానికే తప్ప వేరే ఏం లేదు. నా సంతోషం కోసం పెడుతున్నాను. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో దయచేసి అలా చేయొద్దు, అది తప్పు. దాంతోపాటు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం. మీరు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేస్తే నిజంగా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదో చిన్న ఆర్టిస్ట్ని నాకు కూడా ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ అందరికీ నమస్కారం. నేను మీ రూపాలక్ష్మి. నన్ను ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్, థ్యాంక్స్ అల్లాట్. నేను పిక్స్ పెట్టినా వీడియోస్ పెట్టినా ఒక ఆర్టిస్ట్గా మీకు దగ్గర అవ్వడానికే తప్ప వేరే ఏం లేదు. నా సంతోషం కోసం పెడుతున్నాను. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో దయచేసి అలా చేయొద్దు, అది తప్పు. దాంతోపాటు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం. మీరు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేస్తే నిజంగా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదో చిన్న ఆర్టిస్ట్ని నాకు కూడా ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ అందరికీ నమస్కారం. నేను మీ రూపాలక్ష్మి. నన్ను ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్, థ్యాంక్స్ అల్లాట్. నేను పిక్స్ పెట్టినా వీడియోస్ పెట్టినా ఒక ఆర్టిస్ట్గా మీకు దగ్గర అవ్వడానికే తప్ప వేరే ఏం లేదు. నా సంతోషం కోసం పెడుతున్నాను. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో దయచేసి అలా చేయొద్దు, అది తప్పు. దాంతోపాటు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం. మీరు ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేస్తే నిజంగా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏదో చిన్న ఆర్టిస్ట్ని నాకు కూడా ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ